फ्रेंड्स वेलकम टू एसआरके तेलुगु ब्यूटी टिप्स मन हेयर गुरी चूदा हेयर सारी गर्व अन्ट अदे मन हेड बैग्सेटू रक तैयार अच्छा मन हेयर स्मूत इंका अलागे हेल्दी उम्मीदों कोसम मन हेयर पैक चूदा तमिल चूडाने अंदर की अर्थम बनाना हेयर पैक वेयोना अच्छे इकड़ मन अरटेपंड तौकल तो सह मन इकड़ यूज इंका अलागे कोब्बरी पाल तीसी कोब्बरी पाल अंदर मिक्स हेयर पैक वेसि चाल मंदी डाउट्स उठाई इंदोने मिक्स चेयली आमद मिक्स उ मरको मंदी आलमंड ऑयल मिक्स उ मिक्सू मन की राइप्ड बनानास कावाल इकड़ अंटे बागा पंडिन बनानास मन तीसुकोनी हेयर की अप्लाई चेसुकोवडम वल्ल मन हेयर हेल्दी गा स्ट्रांग गा तैयार अवुतुंदी इंका अलागे तुंदर एदगडम अनेदी जरुगुतुंदन्नमाट इंदुलोने मन की प्रोटीन अयिते पुष्कलंगा दोरुकुतुंदी बनानालो कन्ना बनाना पैर उंडे आ पील एदैते उंटुंदो तोक्क एदैते उंटुंदो अंदुलोने इंका एक्कुव प्रोटीन उंटुंदनि मन पेद्दवाळ्ळु चेप्तू उंटारु कदंडी దాంతో పాటుగా మనం బ్లెండ్ చేసి మన హెయిర్ కి అప్లై చేసినట్లయితే మన హెయిర్ చాలా స్ట్రాంగ్ గా థిక్ గా వస్తుందన్నమాట అయితే ఇక్కడ నేను ముందుగా కొబ్బరి ముక్కల్ని బ్లెండ్ చేసుకొని ఆ తర్వాత అందులో నుంచి పాలని అయితే తీయబోతున్నాను ఎక్కువ వాటర్ వేయకూడదు కొంచెంగా వాటర్ వేసుకొని కంప్లీట్ గా అది దగ్గరికి గుజ్జులా అయిపోయే వరకు మనం బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక చల్లి తీసుకొని కొబ్బరి పాలని అయితే తీసుకోవాలండి మనం ఇక్కడ फ्रेश कोबरी पाल तीसुकुन्नट्लयिते अदि मन हेयर की चाला बागा उपयोगपड़ुतुंदन्नमाट एंत तिक्कुगा उंडालंटे मनं वेनि पेट्टिनट्लयिते मन चेतिकि आ कोबरी पालु अंटुकोवालन्नमाट अंत तिक्कुगा उंटेने मन हेयर की अप्लाई चेसिनप्पुडु मन हेयर की चक्कगा पडुतुंदि अयिते इप्पुडु बनानास् नि मनं ब्लेंड चेसुकुंदामु बनानास् नि नेनु मीतो चेप्पिनट्ले तोक्कलु उंटुंडगाने नेनु कट् चेसि ब्लेंडर लो वेसुकुन्नानु అయితే ఈ హెయిర్ ప్యాక్ ఎవరెవరు వేసుకోవాలి అంటే చిన్న పిల్లలు వేసుకోవచ్చు అలాగే పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు చిన్న పిల్లలు హెయిర్ ప్యాక్ వేసుకునేటప్పుడు ఎక్కువ సేపు అయితే ఉంచుకోకండి అయితే ఇప్పుడు నేను బ్లెండ్ చేసుకొని కంప్లీట్ గా ఈ కొబ్బరి పాలలోని ఆ పేస్ట్ అంతటిని కూడా వేసుకొని మిక్స్ చేస్తున్నాను చిన్న పిల్లలకి ఈ ప్యాక్ వేసేటప్పుడు మీరు 15 నిమిషస్ కన్నా ఎక్కువ సేపు ఉంచకూడదు అలాగే పెద్దవాళ్ళు వేసుకున్నట్లయితే 20 నిమిషస్ తప్పనిసరిగా ఉంచుకోవాలి ఇంకా సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ ప్యాక్ ని అయితే అసలు వేసుకోవద్దు ఎందుకంటే ఎక్కువగా చలో చేస్తుందన్నమాట తుమ్ములు వస్తాయి ఇంకా అలాగే జలుబు ఎక్కువ అవుతుంది సో అలాంటి వాళ్ళు ఈ ప్యాక్ ని అయితే యూస్ చేయొద్దు మిగతా వాళ్ళందరూ కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఈ ప్యాక్ ని మీరు వేసుకోవచ్చు అండ్ ఈ ప్యాక్ ని మీరు 2 వీక్స్ ఒకసారి వేసుకుంటే సరిపోతుందండి అంటే మంత్ లోని 2 టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది అయితే ఈ హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాత మనం నార్మల్ గా ఎప్పుడు ఏ షాంపూలు అయితే వాడతామో ఆ షాంపూని వాడుకోవాలి అండ్ అలాగే షాంపూ చేసిన తర్వాత హెయిర్ లోని ఆ బనానా పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయండి అవి వెంటనే పోవు మీరు ఏం చేయాలంటే హెయిర్ కంప్లీట్ గా డ్రై చేసుకున్న తర్వాత ఒక్కసారి కోంబ్ చేయండి కంప్లీట్ గా అవన్నీ కూడా వచ్చేస్తాయి చాలా మంది కంగారుతో ఏంటంటే హెడ్ బాత్ చేసిన వెంటనే కోంబింగ్ చేసిస్తూ ఉంటారు అంటే ఆ హెయిర్ లో ఉన్న పార్టికల్స్ పోవాలి అని చెప్పేసి అలా ఎప్పుడు చేయకూడదండి అలా కోంబింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే రఫ్నెస్ వచ్చేస్తుంది ఇంకా అలాగే హెయిర్ కూడా లాస్ అయిపోతుంది అయితే చాలా మంది ఏంటంటే అలా హెయిర్ లాస్ అవగానే ఈ ప్యాక్ నాకు పడలేదండి అందుకే నాకు ఇలా అయ్యింది అని చెప్తూ ఉంటారు సో మీరు ఆ పని చేయకుండా ఉంటే మీకు హెయిర్ లాస్ అనేది అవ్వదు చక్కగా మీ హెయిర్ స్మూత్ గా సిల్కీ గా ఇంకా అలాగే లాంగ్ అండ్ స్ట్రాంగ్ గా కూడా రైస్ అయితే ఈ ప్యాక్ ని అప్లై చేసుకోవాలి ఇంకా దీనికి సంబంధించి చాలా రకాల ప్యాక్స్ అయితే ఉన్నాయి మనం వీక్లీ వన్స్ ఏదో ఒక ప్యాక్ హెయిర్ కి వేయడం వల్ల మన హెయిర్ లాంగ్ గా స్ట్రాంగ్ గా ఇంకా అలై హెల్దీగా కూడా ఉంటుందండి అయితే ఇప్పుడు నేను ఈ హెయిర్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను మీకు ఎలా వస్తే అలా వేసుకోండి సెక్షన్ వైస్ గా వేసుకోవాలని రూల్ ఏమీ లేదు ఎందుకంటే ఇది కంప్లీట్ గా హెయిర్ లోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే చూస్తున్నారు కదా లిక్విడ్ బేస్ లోనే కనిపిస్తుంది కొంచెం గ్రీజీగా ఉంటుంది హెయిర్ కంత పట్టించేసేయండి అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే నేను నా హెయిర్ మొదలు నుంచి చివరి వరకు అంటే కుదుళ్ళ దగ్గర నుంచి హెయిర్ టిప్స్ వరకు నేను అప్లై అయితే చేస్తాను కంప్లీట్ గా ఇది మన హెయిర్ కంతకి కూడా పట్టేటట్టు వేసేసుకొని ఒక నాట్ వేసేసుకొని అలా ఒక 15 నిమిషస్ టు 20 నిమిషస్ మీరు ఉండొచ్చు అలాగే నా ఛానల్ లోని హెయిర్ కి సంబంధించి చాలానే వీడియోస్ ఉన్నాయండి పేలు పోవడానికి ఒక క్రీమ్ అయితే చెప్పాను నేను దాని గురించి కూడా ఒక వీడియో చేశాను చూడండి కంపల్సరీ మీకు 100% రిజల్ట్ వస్తాయి అంటేనే నేను నా ఛానల్ లోనైతే పెడతానండి లేకపోతే పెట్టను
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూజ్ చేసి నాకు వచ్చిన రిజల్ట్ ని బట్టి నేను మీకు అది వీడియోగా చేసి పెట్టడం అయితే జరుగుతుంది. మంచి రిజల్ట్ వచ్చింది అనుకోండి మంచిగా చెప్తాను, లేదా అంటే నేను దాని డిసడ్వాంటేజెస్ కూడా చెప్తాను. ప్రతి వీడియోకి కూడా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా చెప్తూ మీకు వీడియోని అయితే నేను అప్లోడ్ చేస్తానండి. సో ఈ హెయిర్ ప్యాక్ వల్ల డిసడ్వాంటేజెస్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఈ హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాత వాటర్ అయితే చాలా ఎక్కువగా అవుతుందండి మనం హెడ్ వాష్ చేసేటప్పుడు, అది కూడా చెప్పాలి కదా, ఎందుకంటే ఇది చాలా గ్రీజీగా ఉంటుంది. ఇంకా అలాగే దాని యొక్క గింజలు ఏవైతే ఉంటాయో, అరటిపండు మధ్యలో ఉన్న గింజలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అవి రిమూవ్ అవ్వడానికి వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే మనం యూజ్ చేయాలి. అండ్ మీకు వచ్చిన ఇంకో డౌట్ ఏంటంటే దీనివల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుందా బాగోదా అని చాలా మంది అడుగుతారు. హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుందండి. నేను చెప్తున్నాను కదా, నేను చెప్పినట్లు మీరు నెలకి 2 సార్లు అయితే మనం ఈ హెయిర్ ప్యాక్ అయితే వేసుకోవాలండి. కొంతమందికి ఈ స్మెల్ పడకపోవచ్చు, నచ్చకపోవచ్చు, అరటిపండు గుజ్జుతో చేసింది కదా హెయిర్ కి పట్టేస్తుందేమో అని డౌట్ ఉండొచ్చు. అలాంటి వారు ఏం చేస్తారంటే మీరు అరటిపండుకి బదులు అక్కడ ఎగ్ ఉంటుంది కదండి, ఎగ్ వైట్ ని మిక్స్ చేసి హెయిర్ కి అయితే పట్టించుకోండి. దాని గురించి కూడా వీడియోని అయితే నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇందులోనే చాలా రకాలు ఉన్నాయండి. మనం హెయిర్ కి ఎలా ప్రోటీన్ ఇవ్వాలి అనేది చూసుకున్నట్లయితే మన హెయిర్ ఊడకుండా స్ట్రాంగ్ గా ఇంకా అలాగే లెండిగా పెరుగుతుంది. సో ఇప్పుడు హెయిర్ ప్యాక్ అయితే వేసుకుని నాట్ వేసాను. ఒక 20 మినిట్స్ అయ్యిందండి, చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది అండ్ గట్టిగా కూడా అయ్యింది. నేను హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ అయితే ఈ రకంగా ఉందండి. నేను ఆఫ్ కెమెరాలోని హెడ్ బాత్ చేసి ఆ తర్వాత డ్రై చేసి నేను కోంబింగ్ అయితే చేశానండి. సో అందుకే మీకు ఎక్కడ కూడా బనానా యొక్క పార్టికల్స్ కనిపించట్లేదు. కోమ్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా ఉంటుంది. కోమ్ చేయలేదనుకోండి ఇంకా మధ్యలో చిన్న చిన్న పార్టికల్స్ అయితే కనిపిస్తాయి. నాకు ఇంకా మిడిల్ లోని కాస్త తడిగా ఉంది హెయిర్, సో అక్కడ ఇంకా కొంచెం పార్టికల్స్ అయితే ఉండిపోయాయి అన్నమాట, బనానా పార్టికల్స్. సో ఈ రకంగా ఒత్తుగా ఇంకా అలాగే చాలా స్మూత్ గా అయితే తయారవుతుంది మన హెయిర్ ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల. ఈ ప్యాక్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్. మరిన్ని ఇలాంటి బ్యూటీ టిప్స్ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.